इस प्रकार का आज के समय में, आज की तारीख में कोई ऐसा कोई हमारी कोई इच्छा नहीं है और ना इस प्रकार का कोई कोशिश है। इसको मुझे लगता है बेहतर हम इसके लिए आने वाले समय में करने वाले हैं। हरियाणा के लिए जो संभावनाएं बन रही, माइनिंग का जो हमारे सामने प्रॉब्लम था वो भी हम उसको सॉर्ट आउट कर रहे हैं। मुझे लगता है ये अपने आप में आगे रन करेगा। కేసీఆర్ గారు మొన్న ఒక మాట మాట్లాడారు, విశాఖ ఉక్కు విషయంలో గట్టిగా మాట్లాడిన నాయకుడు కేసీఆర్. ఏమన్నారు? మీరు ఇక అధికారం ఉంది కదా, అమ్ముతుండ్రు కదా, ఎట్లా అమ్ముతారో మేము కూడా చూస్తాం, తప్పకుండా ఇది విరమించుకోవాలి. అదానికి ఇచ్చిన బైలదిల్లా గన్ల వల్ల ఇటు బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెడతలేరు, అటు వైజాగ్ని అమ్మేస్తున్నారు, మీరు ఎట్లా చేస్తారో చూస్తాం మేము కూడా. అవసరమైతే మా సింగరేణిని పంపుతా అన్నాడు, అంతే. సింగరేణిని పంపి అధ్యయనం చేయిస్తా అన్నాడు. ఇప్పుడే స్టేట్మెంట్ వచ్చింది కేంద్ర ప్రభుత్వాన్ని, మేము తాత్కాలికంగా స్టీల్ ప్లాంట్ను అమ్మే ప్రతిపాదన విరమించుకుంటున్నాం. అంటే దెబ్బ అంటే అట్లుంటుంది, ఎట్లుంటుంది అంటే అట్లుంటుంది అన్నట్టు. కేసీఆర్ గారు ఏ పని మొదలు పెట్టినా అట్లే